ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ కూర్చున్న వారందరితో దేవుడు ఇదే మాట్లాడుతున్నాడు. అదేంటంటే, నీ జీవితం కొరకు నువ్వు కొన్ని ప్రణాళికలు వేసుకున్నావు, నీ జీవితం కొరకు నువ్వు కొన్ని కలలు అంటున్నావు. యు ఆర్ హోపింగ్ ఫర్ సర్టన్ థింగ్స్, యు ఆర్ డ్రీమింగ్ అబౌట్ సర్టన్ థింగ్స్, అండ్ యూ హ్యావ్ ఆల్రెడీ ప్లాన్డ్ సర్టన్ థింగ్స్ ఫర్ యువర్ లైఫ్. బట్ గాడ్స్ ప్లాన్స్ ఆర్ వే డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యు హ్యావ్ ప్లాన్డ్ అండ్ థాట్. నీవు ఆలోచించిన వాటికన్నా, నువ్వు వేసుకున్న ప్రణాళికల కన్నా దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు చాలా శ్రేష్టంగా ఉన్నాయి అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అంటున్నాడు, నాకు మీ పట్ల ఉన్న తలంపులు చాలా ఎత్తుగున్నాయి, ఇట్ ఈస్ అప్ టు యూ. ఇప్పుడు మీరు ఎంపిక చేసుకోండి. భూమి మీద ఉండి భూమికి సరిపడా మీరు ఆలోచించుకుంటున్నారు ఆ తలంపులతో, whether you want to settle with less than the best, shreshthamaina vaatikanna takkuva aina mee aalochanato jeevithanni ala sardi cheppeskuntara, sari petteskuntara, leka bhoomi kante aakasam enta unnatanga enta ettuga unnado anta unnatamaina naa talampulaku videyata choopinchi mee jeevithanlo oka shreshthamaina unnatamaina sthitiki veltara, empika cheskondi. దేవుడు చెప్తున్నాడు, నా ఆలోచనలు నా తలంపులు మాత్రం మీ తలంపుల వంటివి కాదు. చాలాసార్లు ఎప్పుడైనా దేవుడు ఏదన్నా చేయమని చెప్పినప్పుడు, ఆయన చిత్తానికి అప్పగించుకోవాలనే ప్రేరేపణ వచ్చినప్పుడు, మందిరానికి వచ్చాక దైవజనుడు దేవుని చిత్తానికి అప్పగించుకొని జీవితాన్ని అని చెప్పగానే, వెంటనే మనలో వచ్చే ఒక ఆలోచన ఏంటంటే, అమ్మో దేవుని చిత్తానికి అప్పగించేసుకుంటే నా జీవితంలో నేను ఏమైనా త్యాగాలు చేసేయాల్సి వస్తుందేమో, దేవుని చిత్తానికి అప్పగించేసుకుంటే నేను కష్టాల్లో పడిపోతానేమో, దేవుని చిత్తానికి అప్పగించేసుకుంటే మేబీ నా లైఫ్ అంత స్మూత్గా ఉండదేమో అని చాలా తక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటామండి. దేవుని ఆలోచనలను గురించి, దేవుని తలంపులను గురించి, దేవుని తలంపులకు దేవుని ఆలోచనలకు విధేయత చూపిస్తే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఉన్నతమైన విధానంలోనే దేవుడు నడిపిస్తాడు తప్ప, ఒక అధ పాతాళానికి దేవుడు మనల్ని ఎప్పుడూ కిందకి తీసుకొని వెళ్ళడు. అనుదినము మనం ఎన్ని ఆలోచనలు ఆలోచిస్తామండి, కౌంట్లెస్. ఎన్ని మాటలు మాట్లాడతామే కౌంట్లెస్ కదండి, ఇంకెన్ని ఆలోచనలు ఆలోచిస్తాం. ఇక్కడ కూర్చొని నాకు తెలిసి మీ మైండ్ కొంతమంది ఎక్కడెక్కడో తిరుగుతుంది కదండి, కొంతమంది ఇంటి దగ్గర ఉంది, కొంతమందిది అమెరికాకి వెళ్ళిపోయింది, కొంతమందిది ఇజ్రాయెల్కి వెళ్ళిపోయింది, ఎక్కడెక్కడో తిరుగుతుంది. మనం ఒక రోజులో ఆలోచించే ఆలోచనలు మొత్తమే చాలా గొప్పది, కానీ దేవుడు అంటున్నాడు, నీ గురించి నేను అనుక్షణం ఆలోచిస్తున్నాను. అంటే దేవుడు మన ఎడల కలిగిన తలంపులు కొద్దివా గొప్పవా? హ్యూజ్, టూ మెనీ టు కౌంట్. నేను లెక్కించేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించినవి. అంటే దేవుడు లెక్కకు మించినన్ని తలంపులు మన గురించి తలస్తూ ఉంటే, నీ తలంపులు అక్కర్లేదు, నీ ప్రణాళికలు అక్కర్లేదు, నీ ఆలోచనలు అక్కర్లేదు దేవా, నా చిన్న బ్రెయిన్ ఉంది, ఈ చిన్న బ్రెయిన్లో కొన్ని కొన్ని ఐడియాలు వస్తూ ఉంటాయి, వాటి ప్రకారం నేను వెళ్ళిపోతాను అని మనం లిమిట్ అవుతున్నామంటే, మనం అర్థం చేసుకోవాలి దేవుని ఉన్నతమైన ప్రణాళికలను, ఆలోచనలను, ఆశీర్వాదాలను ఎంతగా మనం మిస్ అయిపోతున్నామో.